హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాళ వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టెలికాం రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు భారం అన్నది వీటి మీద పడింది అలాగే ఫైవ్ లాంటి ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకోవటానికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ రంగానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది అది ఏంటి అంటే ప్రస్తుతం మన దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు చేసినటువంటి స్థూల ఆదాయం అంటే అటెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాము అలాగే స్పెక్ట్రం బకాయిల వసూళ్లు వీటి మీద నాలుగేళ్ల పాటు మారటోరియం విధిస్తున్నాము అన్నట్టుగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి ప్రకటన చేశారు అది మాత్రమే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని నూరు శాతానికి పెంచడంతో టెలికాం సంస్థలకి మరింత విదేశీ రుణ సహాయం పొందే అవకాశం అనేది ఏర్పడుతోంది అలాగే ఇతర ఆదాయాలని ఏజీఆర్ నుంచి మినహాయించటం కొరత ఉన్నటువంటి స్పెక్ట్రమ్ని పంచుకోవటానికి అనుమతి ఇవ్వటం ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంది అంటే టెలికాం రంగంలో పెట్టుబడులు పెరిగి నగదు లభ్యత ఏర్పడేందుకు వీలుగా ఈ చర్యల్ని తీసుకోవటం జరిగింది అయితే టెలికాం రంగంలో ఆటోమేటిక్ మార్గంలో మొత్తం నలభై తొమ్మిది శాతం ఉన్నటువంటి ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి నలభై తొమ్మిది శాతానికి మించకూడదు అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధన అయితే ఎక్కువగా వాటిని తెచ్చుకోవాలి అంటే ప్రత్యేక అనుమతి తప్పనిసరి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సడలిస్తూ నూరు శాతం ఎఫ్డిఐలకి అవకాశం కల్పించింది మన దేశంలో పదేళ్ల కిందట దాదాపు ఇరవైకి పైగా ప్రైవేట్ టెలికాం సంస్థలు ఉండేవి ఇప్పుడు ఎయిర్టెల్ జియో మాత్రమే ప్రధానంగా ఈ రంగాల్లోకి ఉన్నాయి అలాగే వొడాఫోన్ ఐడియా కూడా దాని యొక్క ఉనికిని నిలుపుకోవటానికి పోరాడుతూ ఉంది ప్రస్తుతం ఇష్ట రాజ్యంగా తారీఫ్లు పెంచకుండా ఉండటానికి సేవల్లో నాణ్యతని కట్టుబడాలి అంటే ఎక్కువ కంపెనీలు పోటీలో ఉండటం అనేది అవసరం అయితే నిధుల కొరతతో ఎక్కువ కంపెనీలు మూతపడినటువంటి నేపథ్యంలో ఎఫ్డిఐల పెంపు నిర్ణయం అలాగే కొత్త వాటి ఏర్పాటుకు మార్గం అనేది సుగమం అవుతుంది అన్నట్టుగా నిపుణులు భావిస్తున్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి టెలికాం రంగంలో ఆటోమేటిక్ మార్గంలో ఎంత శాతం ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులను ఇచ్చింది ఎంత శాతం వంద శాతం పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హవానా సిండ్రోమ్కి సంబంధించి రీసెంట్గా కరోనా ఇలాంటివన్నీ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరొక విపత్తు కూడా ఉంది అదేంటి ఇటీవల కాలంలో హవానా సిండ్రోమ్ అనేసి వెలుగులోకి వచ్చినటువంటి కొత్త తరహా రుగ్మత సంబంధించి ఇప్పటిదాకా అమెరికా దౌత్యవేత్తలే దీనికి లక్ష్యంగా మారారు ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈమె వియత్నాం పర్యటన కూడా ఈ హవానా సిండ్రోమ్ కారణంగా కొన్ని గంటల పాటు ఆలస్యమైంది వియత్నాంలోని హానోయ్ దైత్య కార్యాలయంలో రుగ్మత బారిన పడినటువంటి ఒక వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది ప్రధానంగా అమెరికా దౌత్యవేత్తల్ని పీడిస్తున్నటువంటి ఈ సమస్యని తొలిసారిగా రెండు వేల పదహారవ సంవత్సరంలో క్యూబా రాజధాని హవానా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు మొదటిసారిగా హవానాలో బయటపడటంతో దానిని హవానా సిండ్రోమ్ అన్నట్టుగా పిలుస్తున్నాము అంతు చిక్కనటువంటి ఈ సమస్య బారిన పడిన వాళ్ళలో మెదడు మీద ఏదో తెలియని తీవ్రమైన ఒక ఒత్తిడి అనేది పెరుగుతుంది అంటే చుట్టూ కందిరీడిగల్లాగా తిరుగుతున్నట్టుగా అంటే వాటి యొక్క రోధ ఏదైతే ఉంటుందో అది భరించలేనంత ఇబ్బందికి గురిచేస్తుంది కదా అలానే ఈ హవానా సిండ్రోమ్ కూడా వికారంగా ఉండటం తలపోటు రావటం నిస్సత్తువ కళ్ళు తిరగటం నిద్రలేమి వినికిడి లోపం మతిమరపు ఇలాంటి లక్షణాలు అనేవి వస్తాయి క్యూబాలో ఈ ప్రభావానికి లోనైనటువంటి వాళ్ళలో మూడో వంతు మందికి వినికిడి శక్తి అనేది దెబ్బతింది వాళ్ళ యొక్క మెదళ్ళు కూడా దెబ్బతిన్నాయి అన్నట్టుగా స్కానింగ్లో బయటపడింది అంటే ప్రమాదాల్లో గాయపడే స్థాయిలో మెదడుకు నష్టం వాటిల్లింది అన్నట్టుగా చెప్తున్నారు క్యూబా చైనాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళలోనే బాధితులు అధికంగా ఉన్నారు దౌత్యవేత్తలు గూఢాచారులు సైన్యం సిఐఏ సిబ్బంది విదేశాంగ శాఖ అధికారులు దీనికి బాధితులుగా మారుతూ ఉన్నారు అయితే ఇన్నేళ్లుగా కూడా ఎఫ్బిఐ అమెరికా సైన్యం సిఐఏ అలాగే జాతీయ ఆరోగ్య కేంద్రం వ్యాధుల నియంత్రణ నివారణ కేంద్రం ఇలాంటివన్నీ కూడా ఈ ఘటనల మీద పరిశోధనలు చేపట్టినా కూడా ఏ విషయాన్ని కూడా తేల్చలేకపోతున్నాయి ఒకవైపు మైక్రోవేవ్ తరహా ఆయుధాల దిశగా చైనా అమెరికా ఇప్పటికే ముందడుగు వేస్తూ ఉంటే మన డిఆర్డీఓ కూడా డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అన్నటువంటి ప్రాజెక్టును చేపట్టింది ఎప్పటికప్పుడు కొత్త తరహా మారున కనిపెడుతూ ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఏ తరహా అస్త్రాల్ని సిద్ధం చేస్తున్నాయి అన్నటువంటిది మనం చెప్పలేమనమాట అయితే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా కుట్రతో జరుగుతోంది అన్నట్టుగా అమెరికా బలంగా నమ్ముతోంది ఇక్కడ క్వశ్చన్ చూడండి హవానా సిండ్రోమ్ అనగానేమి దాని యొక్క లక్షణాలు ఏంటి అన్నప్పుడు మనం దీని గురించి రాస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాంకుల్లో పేరుకుపోతున్నటువంటి నిరర్ధక ఆస్తుల పరిష్కారం కోసం ఏదైతే జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ సంస్థ లేదా ఎన్ఏఆర్సిఎల్ బ్యాడ్ బ్యాంకుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం ముప్పై వేల ఆరు వందల కోట్ల రూపాయల గ్యారంటీని ఇవ్వబోతోంది అన్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పటం జరిగింది ఎన్పిఎల్ని నిర్వహించి విక్రయించడానికి ఏదైతే ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అన్నటువంటిది ఉందో దాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇందులో యాభై ఒక్క శాతం అలాగే ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీలో నలభై తొమ్మిది శాతం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉంటుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది ఒక్కొక్క ఖాతాలో ఐదు వందల కోట్లకు మించినటువంటి ఎన్పిఎల్ మొత్తమే బ్యాంకుల వద్ద దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది వీటిలో తొలి విడతగా మొత్తం తొంభై వేల కోట్ల ఆస్తులని ఎన్ఏఆర్సిఎల్కి బదిలీ చేస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది వీటికి గ్యారంటీ ఇవ్వటం కోసమే ఐదేళ్ల కాలానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ముప్పై వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ గ్యారంటీలని ఇవ్వటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి బ్యాడ్ బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల గ్యారెంటీ ఇస్తానని ప్రకటించింది ఎన్ని కోట్లు ముప్పై వేల ఆరు వందల కోట్ల రూపాయల గ్యారంటీని ఇస్తాను అనేసి ప్రకటించింది అది కూడా ఐదు సంవత్సరాల కాలానికి గాను మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ కంపెనీ లా అప్లై ట్రిబ్యునల్ చైర్మన్ వివాదానికి సంబంధించి దీని యొక్క చైర్మన్ అయినటువంటి జస్టిస్ అశోక్ ఇక్బాల్ చీమా ఈయన పదవీ కాలం ఈ నెల ఇరవై వరకు ఉండగా ప్రభుత్వం ఈ నెల పదకొండునే జస్టిస్ ఎం వేణుగోపాల్ని తాత్కాలిక చైర్మన్గా నియమించింది జస్టిస్ చీమా ముందుగానే పదవి విర్మాణ చేయాల్సి వచ్చింది దాంతో ఆయన కోర్టుని ఆశ్రయించారు అయితే దీని తర్వాత జస్టిస్ చీమా ఈ నెల ఇరవై వరకు కూడా పదవిలో కొనసాగాలి అన్నట్టుగా ఈ ఏదైతే తీర్పు ఉందో దానిని ఇవ్వటం జరిగింది ఆ సమయంలో జస్టిస్ వేణుగోపాల్ సెలవు మీద వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులని కూడా ధర్మాసనం జారీ చేసింది ఇక్కడ క్వశ్చన్ చూడండి నేషనల్ కంపెనీ లా అపలేట్ ట్రిబ్యునల్ గురించి తెలపండి నేషనల్ కంపెనీ లా అపలేట్ ట్రిబ్యునల్ దీనిని కంపెనీస్ యాక్ట్ కంపెనీస్ యాక్ట్ ని ఎప్పుడు తీసుకొచ్చారండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ ఫోర్ టెన్ అన్నటువంటిది ఉంది ఈ సెక్షన్ ఫోర్ టెన్ ప్రకారం ఈ ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యు లా అపెలెట్ ట్రిబ్యునల్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి కి సంబంధించి అపీల్స్ ఏవైతే ఉంటాయో దానిని వినటం కోసం ఈ నేషనల్ కంపెనీ లా అపెలెట్ ట్రిబ్యునల్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ఎన్సీఎల్టీకి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఐబీసీ కోడ్ అంటాము అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్లో తీసుకొచ్చారు ఇందులో ఉన్నటువంటి సెక్షన్ సిక్ సెక్షన్ సిక్స్టీ వన్ ప్రకారం ఏదైతే ఎన్సీఎల్టీస్ ఆర్డర్స్ పాస్ చేస్తాయో వాటికి అగైనెస్ట్గా ఎన్సీఎల్ఏటి అన్నటువంటిది అపెలెట్ ట్రిబ్యునల్గా పనిచేస్తుంది ఇది ఆ యొక్క అపీల్స్ని వింటుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ కోడ్లో ఐబీసీలో ఉన్నటువంటి సెక్షన్ టూ నాట్ టూ అలాగే సెక్షన్ టూ వీటి ప్రకారం ఏ ఎన్సీఎల్టీ అన్నటువంటిది ఏదైతే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉందో అంటే ఐబీబీఐ అంటాము ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని యొక్క ఆర్డర్స్కి అగెనెస్ట్గా కూడా ఎన్సీఎల్ఏటికి అప్పీల్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటివే ఈ రెండు సెక్షన్స్ అనమాట ఇవి మాత్రమే కాకుండా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అన్నటువంటిది ఉంది ఈ సిసిఐ ఇచ్చినటువంటి ఆర్డర్స్కి అగెనెస్ట్గా కూడా మనం అప్పీల్ చేసుకోవాలి అంటే ఎన్సిఎల్ఏటీకి మనం అప్పీలు చేసుకోవచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్స్పిరేషన్ ఫోర్ ప్రయోగానికి సంబంధించింది మొత్తం నలుగురు యాత్రికులతో ఎక్స్ సంస్థకి చెందినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమ నౌక తాజాగా ఇందులో వాళ్ళంతా కూడా వ్యోమగాములు కారు సాధారణ పౌరులే వీళ్ళు మూడు రోజుల పాటు భూమిని చుట్టి వస్తారు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులతో కూడినటువంటి వ్యోమనౌక మన యొక్క భూ కక్ష్యలో పరిభ్రమించటం ఇదే తొలిసారి ఈ ఇన్స్పిరేషన్ ఫోర్ పేరిట ఏదైతే రోదసి యాత్ర చేపడుతున్నారో దీని ద్వారా అంతరిక్ష పర్యాటక వ్యాపారంలోకి దిగుతున్నాము అది కూడా కోట్ల డాలర్ల విలువైనటువంటి అంతరిక్ష పర్యాటకం అన్నటువంటిది అభివృద్ధి చెందబోతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది ప్రయోగించినటువంటి పది నిమిషాలకి క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ కక్షలోకి ప్రవేశించింది అంతిమంగా ఇది భూమికి ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులోకి ఇది చేరుతుంది అంటే అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో ఆ కక్ష కన్నా కూడా నూట అరవై కిలోమీటర్ల ఎక్కువ ఎత్తు అనమాట హబుల్ టెలిస్కోప్ ఉన్న ప్రాంతాన్ని కూడా క్రూ డ్రాగన్ దాటి వెళ్తుంది అక్కడ గంటకి ఇరవై ఏడు వేల మూడు వందల అరవై కిలోమీటర్ల వేగంతో తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుడుతుంది అంటే ఇది ధ్వని కన్నా ఇరవై రెండు రెట్లు ఎక్కువ వేగం అన్నట్లుగా చెప్పవచ్చు యాత్ర అనంతరం వీళ్ళ యొక్క వ్యోమ నౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర్ జలాల్లో దిగుతుంది తర్వాత సహాయ సిబ్బంది వీళ్ళని సమీపంలోని నౌకలోకి చేరుస్తారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇన్స్పిరేషన్ ఫోర్ ప్రయోగాన్ని చేపట్టబోతున్న సంస్థ ఏది ఏ సంస్థ స్పేస్ ఎక్స్ సంస్థ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో రెండవ ఐటీ పాలసీని తీసుకురావటం జరిగింది దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు ఉద్యోగాల కల్పన భవిష్యత్ టెక్నాలజీ నైపుణ్య శిక్షణ వీటితో మెరుగైనటువంటి పౌర సేవల్ని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ విధానం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరుని తీసుకురావటం జరిగింది ఇందులో భాగంగా ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే ఐటీ ఆధారిత ఎలక్ట్రానిక్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నట్టుగా నిర్ణయించుకుంది ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ కార్యకలాపాలని విస్తరించబోతున్నారు టీ ఫైబర్ ద్వారా వంద శాతం ప్రభుత్వ సంస్థలు గ్రామీణ పట్టణ గృహాలకి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే ఈ ఐటీ పాలసీలో భాగంగా ఏమేమి ఇంపార్టెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి మనం చూస్తే తెలంగాణ అన్నటువంటిది మన దేశ జీడిపిలో నాలుగవ స్థానంలో ఉంది ఐటీ రంగం వార్షిక వృద్ధిలో ఈ తెలంగాణ రాష్ట్రందే మొదటి స్థానం అయితే ఈ ఐటీ పాలసీలో ముఖ్యంగా ఐదు అంశాల గురించి మాట్లాడటం జరిగింది అవి ఒకటి వచ్చేసి ఐటీ ఎగుమతుల గురించి రెండవది తలసరి ఆదాయం గురించి మూడవది ఆసరాకి సంబంధించి నాలుగవది ఉద్యోగిత ఐదవది వచ్చేసరికి డిజిటల్ విద్య వీటిని ఐదింటిని కూడా ప్రాథమికంగా ఇందులో తీసుకోవటం జరిగింది ఐటీ ఎగుమతులకు సంబంధించి చూస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీ ఎగుమతులు అన్నటువంటివి దాదాపు రెండింతలు అయ్యాయి రెండు వేల పదమూడు పద్నాలుగులో యాభై ఏడు వేల కోట్లుగా ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి లక్ష నలభై ఐదు వేల కోట్లకు పెరిగాయి అలాగే తలసరి ఆదాయం కూడా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రెండు పాయింట్ మూడు ఏడు లక్షలకి చేరింది జాతీయ సగటు కన్నా కూడా రాష్ట్రంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది అలాగే ఆసరా కింద టీ హబ్ అనేసి టీఎస్ఐసి రిచ్ విహబ్ అలాగే టీ వర్క్స్ వీటి ద్వారా పదిహేను వందల అంకురాలకి వ్యవస్థాపన సౌకర్యాలతో పాటు పద్దెనిమిది వందల కోట్ల మేరకి సహాయాన్ని అందించారు అలాగే ఉద్యోగితకి సంబంధించి కూడా ప్రస్తుత ఐటీ రంగంలో ఆరు పాయింట్ ఐదు లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారు ఎలక్ట్రానిక్ రంగంలో అయితే ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు అనేవి వచ్చాయి అయితే టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి పైగా నిపుణుల్ని తయారు చేశాము అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అలాగే డిజిటల్ విద్యకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి పైగా డిజిటల్ విద్యను అందించాము తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల డిజిటల్ తెలంగాణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాము అలాగే పంచాయతీల స్థాయిలో పౌరులకి డిజిటల్ సేవల్ని అందించడానికి ప్రతి కుటుంబంలో ఒకరికి స్వయం సహాయక సంఘాలలో ఒక్కొక్కరికి డిజిటల్ శిక్షణని అందిస్తాము అన్నట్టుగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి తెలంగాణ ప్రభుత్వ రెండో ఐటీ పాలసీలోని ముఖ్యాంశాలను తెలపండి అన్నప్పుడు మనం దీని గురించి రాస్తాము ఐటీ రంగం ద్వారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన అన్నటువంటిది అలాగే మూడు లక్షల కోట్ల వార్షిక ఆదాయం అంటే వార్షిక ఎగుమతుల్ని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మొబైల్స్ తయారీ ఎలక్ట్రిక్ వాహనాలు స్టోరేజ్ ఎనర్జీ వ్యవస్థలు ఆటోమోటివ్ రక్షణ రంగ ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ వీటన్నింటికి ప్రోత్సాహకాలను కలిగించబోతున్నారు అలాగే ఎనిమిది వేలకు పైగా స్టార్టప్ల ద్వారా పదివేల కోట్ల మేర పెట్టుబడుల ఆకర్షణని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ ని అలాగే వంద కోట్ల రూపాయలతో క్షేత్రస్థాయి ఆవిష్కరణ నిధిని ఏర్పాటు చేస్తారు అలాగే స్థానికులకి ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు కనీసం ఎనభై శాతం మందికి నైపుణ్య శిక్షణని ఇవ్వటం జరుగుతుంది ఏటా యాభై వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు అలాగే పౌర సేవల్ని వంద శాతం ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావటానికి కృషి చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఫైవ్ జీ సేవలు ఫైబర్ ద్వారా రెండు వేల ఇరవై ఆరు నాటికి పట్టణ గ్రామీణ ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా వంద శాతం ఇంటర్నెట్ని తీసుకొస్తారు అలాగే ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కనీసం ఐదు శాతం ఐటీ మరియు ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించటం ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారు ఐదు ప్రాంతీయ కేంద్రాల ద్వారా జిల్లాల్లో ఆవిష్కరణల వాతావరణాన్ని కల్పించటం కూడా ఈ ఐటీ పాలసీలో ఒక ముఖ్యమైన అంశంగా చేర్చారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాలని ఏపీ గృహ నిర్మాణ సంస్థ వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వాంతన చేకూరుస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది వన్ టైం సెటిల్మెంట్ అన్నటువంటి పథకం ద్వారా వాళ్ళు ఆ రుణాన్ని చెల్లించేందుకు ఆమోదం తెలిపింది అంటే తనఖా పెట్టినటువంటి ఇంటి స్థలాల్ని ప్రైవేట్ ఆస్తులుగా మారుస్తూ వాళ్ళ పేర్లతోనే రిజిస్టర్ చేయించాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది దాంతో ఏపీ రాష్ట్రంలో మొత్తం నలభై ఆరు లక్షల అరవై ఒక్క వేల మందికి లబ్ధి చేకూరుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి గృహ రుణాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ నిర్ణయం తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి అన్నప్పుడు ఇక్కడ చూడండి వన్ టైం సెటిల్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు ఏంటి ఆస్తుల మీద పూర్తి హక్కులు ఆ లబ్ధిదారులకే దక్కుతాయి అత్యవసర సమయాల్లో వాళ్ళు వాటిని అమ్ముకోవచ్చు కూడా అలాగే వారసులకి గిఫ్ట్ డీడ్ కింద ఈ ఆస్తుల్ని బదలాయించవచ్చు అంటే ప్రభుత్వ భూమి అయితే దాన్ని బదలాయించలేరు ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ లబ్ధిదారుడి పేరు మీదికి అది మారుతుంది కాబట్టి వాళ్ళ యొక్క వారసులకి కూడా గిఫ్ట్ డీడ్ కింద దానిని ఇవ్వచ్చు అలాగే స్థలాలకి మార్కెట్ విలువ అనేది పెరుగుతుంది పిల్లల యొక్క చదువుల కోసం పెళ్లిళ్ళు ఆరోగ్యపరమైన అత్యవసరాల్లో బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం పొందొచ్చు అలాగే రుణం సులువుగా దొరకటంతో కొనుగోలుకు కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది అలాగే భూముల ధరలు పెరిగినటువంటి ప్రాంతాల్లో కబ్జాలకి అడ్డుకట్ట అనేది పడుతుంది ఇవన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్కి సంబంధించి జల్ జీవన్ మిషన్ కింద మొత్తం రెండు వేల మూడు వందల యాభై ఆరు గ్రామాలకి ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలతో గృహాలకి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలని మంజూరు చేశారు ఇప్పటికే మొదటి దశలో ఐదు లక్షల లోపు పని విలువ ఉన్నటువంటి మొత్తం మూడు వందల అరవై ఒక్క పనులని పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో చేపట్టారు ప్రస్తుతం రెండవ దశకు వచ్చేసరికి మొత్తం నూట ఇరవై రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వందల అరవై తొమ్మిది పనులకి టెండర్లను పిలవటం జరిగింది వీటితో పాటు అదనంగా పదిహేడు వందల పన్నెండు గ్రామాల్లో మూడు లక్షల నలభై నాలుగు వేల గృహాలకి కుళాయి కనెక్షన్లను ఇచ్చేందుకు ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సిద్ధం చేయటం జరిగింది అయితే ఈ జల్ జీవన్ మిషన్ కింద ఇక్కడ క్వశ్చన్ చూడండి జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏ లక్ష్యంతో తీసుకొచ్చారు ఏ లక్ష్యంతో తీసుకొచ్చారు ప్రతి ఇంటికి కూడా మంచినీటిని ఇవ్వాలి అన్నట్లుగా అలాగే ఒక మనిషికి రోజున సగటున యాభై ఐదు లీటర్ల నీటిని ఇచ్చేటటువంటి విధంగా ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది దీని కింద ఈ కుళాయి కనెక్షన్లను ఇవ్వటం జరుగుతుంది పైప్ లైన్కి ఏమన్నా మరమ్మత్తులున్నా కొత్త పైప్ లైన్లు కావాలన్నా ట్యాంకుల్ని నిర్మించటం వీటితో పాటు దీనికి కావాల్సినటువంటి అంటే అవసరమైనటువంటి మౌలిక వసతుల్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో గౌడ కులస్తులకి పదిహేను శాతం ఎస్సీలకి పది శాతం ఎస్టీలకి ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది దీనిని కొత్త ఆబ్కారీ సంవత్సరం అంటే వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది దళిత బంధు సమీక్ష సందర్భంగా సీఎం ఇచ్చినటువంటి హామీ మేరకి మద్యం షాపుల్లో ఈ కోటా మీద నిర్ణయం తీసుకున్నాము అన్నట్టుగా అధికారిక వర్గాలు చెప్పటం జరిగింది క్వశ్చన్ చూడండి మద్యం దుకాణాల లైసెన్స్ జారీలో తెలంగాణ ప్రభుత్వం గౌడ అలాగే ఎస్సీ ఎస్టీలకి ఎంత శాతం మేర రిజర్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించింది గౌడలకి పదిహేను శాతం ఎస్సీలకి పది శాతం ఎస్టీలకి ఐదు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించింది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాల కోసం నాల్కో అభివృద్ధి చేసిన కొత్త మొబైల్ యాప్ పేరేమిటి ఏ యాప్ ని అభివృద్ధి చేసింది నమస్య అన్నటువంటి యాప్ ని మొబైల్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది నమస్య నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో అంటాము ఈ నాల్కో అన్నటువంటిది అలాగే గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి నవరత్న సిపిఎస్ఈ అలాగే నాల్కో మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్కి సంబంధించి నమస్య అనేటటువంటి ఒక ఆధునిక మరియు వినూత్నమైనటువంటి ప్లాట్ఫామ్ని తీసుకురావటం జరిగింది ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్